కావలి ప్రాంతంలో నాణ్యమైన విద్యతో పాటు అతి తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్న ఏకైక సంస్థ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాలని ఆ కళాశాల డైరెక్టర్ కోట సురేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల స్థాపించి 3 సంవత్సరాలు అయ్యిందని పేర్కొన్నారు. కళాశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించలేదని ఈ సంవత్సరం ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏప్రిల్ 26వ తేదీ మంగళవారం నాడు శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి, కావలి ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి, కందుకూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి రామస్వామితో పాటు పలువురు పాల్గొంటారని ఆయన వివరించడం జరిగింది. ఈ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులకు అందిస్తున్న సేవలను ఆయన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహమ్మద్ ఆల్సాఫ్, అడ్మినిస్ట్రేషన్ అడ్వైజర్ డాక్టర్ ఉప్పాల రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. రేపు మంగళవారం 26 యానివర్సరీ సార్, 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా దీనికి వచ్చి మాకు సహకారం అందించాలి సార్. జరిగాయి ఎగ్జామ్స్, లాస్ట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ ఎగ్జామ్, తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఆ సంవత్సరం ఎగ్జామ్ జరిగిన ఎగ్జామ్స్ లో 55 మందికి 20 మందికి పైగా 400 మార్క్స్ వచ్చాయి సార్. తర్వాత 2 ఇయర్స్ లాక్డౌన్ వల్ల అలా అలా తిరిగిపోయింది. లాక్డౌన్, కరోనా లాక్డౌన్ వల్ల మొదటగా ఈ కాలేజ్ స్థాపించడానికి ఉన్న ముఖ్యమైన కారణం ఏంటంటే, మన మంచి లక్ష్య కావాల్లో ఉన్నటువంటి సీనియర్ లెక్చరర్స్ మొత్తాన్ని కూడా అపాయింట్ చేసుకొని కాలేజ్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా మా కాలేజ్ ప్రిన్సిపల్ అల్తాఫ్ సార్ గారు 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్. అదేవిధంగా మన కాలేజీకి అడ్వైజర్గా డాక్టర్ రామమూర్తి గారు ఉన్నారు. మన కాబల్ నుంచి ప్రతి సంవత్సరం కూడా నెల్లూరుకి, విజయవాడకి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా ఎక్కువ మోర్ ఆఫ్ మనీ, ఎక్కువ మనీ పెట్టి కాలేజ్ స్టార్ట్ చదువుతున్నారు సార్ పిల్లలు. ఇంటర్మీడియట్ విద్య అసలు ఇంటర్మీడియట్కి అంత అమౌంట్, అంత డబ్బు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన కావాలోనే మంచి కాలేజీ, మంచి సీనియర్ లెక్చర్ తోటి స్థాపించి మంచి విద్యను అందిద్దాం కావాలో అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి నా ఫ్రెండ్స్ కానీ, నా వెల్విసర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు తోడ్పడ్డారు సార్. వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా సార్, కాలేజ్ స్థాపించి 3 ఇయర్స్ అయింది. మా కళాశాలలో ఈ లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ, ఎటువంటి ఫంక్షన్స్ కానీ జరగలేదు. మొదటిసారిగా ఈ సంవత్సరం యానివర్సరీ చేయాలని నిర్ణయించుకున్నాను సార్. దీనికి మీ అందరి యొక్క సహకారాలు, ప్రోత్సాహం నాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. దీనికి ముఖ్య గెస్టుగా మన రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్, ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే మాదిరెడ్డి సార్ గారు, సుకుమార్ రెడ్డి గారు, డాక్టర్ కందుకూరు హాస్పిటల్ ఎండి డాక్టర్ రామస్వామి గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ని మంచిగా జరపాలని, అదేవిధంగా మా స్టూడెంట్స్కి కావాల్లో ప్రతి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి మంచి విద్యను అందించాలని మేము అనుకుంటున్నాం సార్. ఈ కాలేజ్ స్థాపించడానికి ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే, ఇది లాభాల డబ్బు కోసమో, డబ్బు సంపాదించే లాభాల కోసమో మేము స్టార్ట్ చేయలేదు సార్. ముఖ్యంగా బయటికి వెళ్ళి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. కావాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి చాలామంది అంత డబ్బు ఖర్చు పెట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకు కూడా మంచి విద్యను అందిద్దాం, మంచి స్టాఫ్ తోటి మంచి విద్యను అందిద్దాం అని ఇండెక్స్ లో స్థాపించాం.